హాయ్ అండి, వెల్కమ్ టు సుభా ఎమ్మి ఫుడ్స్ బీవీఆర్ఎం. ఈరోజు నేను మీకు ఎగ్ బిస్కెట్స్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి, అదేవిధంగా పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. ఇప్పుడు వీటి తయారీ విధానం చూద్దామండి. ముందుగా దానికి 1 ఎగ్ని తీసుకుని ఈ విధంగా బ్రేక్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ అయిన తర్వాత ఒక అరకప్పు పంచదార పొడిని వేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు మైదా వేసుకుని కలుపుకోండి. దీంట్లో మొత్తం 1.5 కప్పు మైదా పడుతుందండి. ముందు 1 కప్పును వేసుకుని ఈ విధంగా కలుపుకోండి. తర్వాత మిగిలిన 1/2 కప్పుని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోంచి కొంచెం పిండి ముద్దని తీసుకోండి. ఈ విధంగా పిండి ముద్దని ఒక రౌండ్ షేప్ బాల్లా చేసుకుని పిండి జల్లుకుంటూ చపాతీలా చేసుకోండి. మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక మూతను తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని తీసేసుకోవాలి. ఈ విధంగా వీటిని కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని దాంతో ఈ బిస్కెట్ చుట్టూ ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా డిజైన్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్ టూటీ ఫ్రూటీని తీసుకుని ఈ విధంగా బిస్కెట్ మధ్యలో పెట్టుకుని ప్రెస్ చేసుకోండి. దీన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది. అదేవిధంగా మనం తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దని మొత్తం ఈ విధంగా బిస్కెట్ మాదిరిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని మెల్లగా 2 వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని వేయించుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదేవిధంగా మిగతా వాటిని కూడా వేయించుకుందాం. అంతేనండి, ఎగ్ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. వీటిని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, అదేవిధంగా చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీతో పాటు ఇతరులకు షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.